చూస్తున్నారా ఇక్కడ ఒక రివర్ కనిపిస్తుంది కదా, రివర్ కదా యాక్చువల్లీ సమ్ వాటర్ ఫ్లో. ఈ వాటర్ ఫ్లో నుంచి పుష్ప మూవీలో ఎర్రచందనం దాస్తాడు కదా పుష్ప ఇంటర్వెల్ బిఫోర్ సీన్, ఇదే అన్నమాట. అది ఇది ఇంకో వ్యూ పాయింట్. మేమైతే వైజాగ్ మా ఇంటి దగ్గర మేము 7 o'clock మేము స్టార్ట్ అయ్యాం. మా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ మారేడుమిల్లిని విజిట్ చేసి అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూసి అక్కడ నుంచి భద్రాచలం వెళ్దామని అనుకున్నాం. అండ్ ఈ వీడియోలో నేను మా మారేడుమిల్లి టూర్ విజిట్ ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో. అంతకన్నా ముందు నా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. మారేడుమిల్లి కోసం చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గాడ్స్ క్రియేషన్ అని చెప్పచ్చు. అంటే రీసెంట్ టైమ్స్ ఆఫ్టర్ పుష్ప మూవీ దీనికి విజిట్స్ కూడా చాలా ఎక్కువ అయింది. అంటే లైక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అలా చాలామంది విజిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వెళ్తామా ఈ ప్లేస్కి అని. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. బట్ బిలీవ్ మీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా క్రేజీ అండ్ చాలా అడ్వెంచరస్గా జరిగింది మా ట్రిప్ అయితే. మారేడుమిల్లి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి అండ్ తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇదైతే ఈక్వి డిస్టెంట్లోనే ఉంది. అంటే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళే వాళ్ళకి కూడా సేమ్ రాజమండ్రి రీచ్ అవుతారు. అక్కడ నుంచి ఒక 90 kilometers ఉంటుంది. అండ్ తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకి త్రూ భద్రాచలం వస్తారు, వాళ్ళకి ఒక 120 kilometers అనేది ఉంటుంది అన్నమాట. వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకి అయితే 2 routes వెళ్ళొచ్చు అంట మారేడుమిల్లి. ఫస్ట్ది అయితే రాజమండ్రి నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటి జగ్గంపేట రీచ్ అవుతాం. అక్కడ నుంచి మారేడుమిల్లి 75 kilometers. సో మాకు ఇది బెస్ట్ రూట్ అనిపించి మేము జగ్గంపేట రీచ్ అయ్యి అక్కడ నుంచి మారేడుమిల్లి వెళ్ళాం. అండ్ మీ కన్వీనియన్స్ బట్టి మీరు వెళ్ళొచ్చు ఫ్రమ్ రాజమండ్రి ఆర్ ఫ్రమ్ జగ్గంపేట, అదంతా మీ కన్వీనియన్స్ చూసి వెళ్ళొచ్చు. రోడ్స్ అయితే ఈ రూట్లో కూడా చాలా బాగున్నాయి. నిజానికి మనకి ఇక్కడ నుంచే ఫారెస్ట్ వైబ్ అనేది స్టార్ట్ అయిపోద్ది అన్నమాట. అండ్ ఇక్కడ మనం చాలా మంకీస్ని చూడొచ్చు. ఆ మంకీస్ అయితే వస్తున్న వెహికల్స్ని ఫాలో అయిపోతాయి, ఏమన్నా ఫుడ్ వేస్తారేమో అని. గోకవరం కాంప్లెక్స్కి రీచ్ అయ్యాం. మాకు వెళ్ళేదారిలో ఈ ప్యూర్ తేనె అయితే కనిపించింది. సో దాన్ని కొన్నాం మేము. అది నిజంగానే చాలా ప్యూర్గా ఉంది, అప్పుడే తీసి వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు. చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు అయితే మనం రంపచోడవరం రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మారేడుమిల్లి 25 kilometers. సో యాక్చువల్లీ రంపచోడవరంలో ఒక వాటర్ఫాల్స్ ఉంది, కానీ మాకు అక్కడ టైం సరిపోక మేము ఆ వాటర్ఫాల్ స్కిప్ చేయాల్సి వచ్చింది. బట్ కొంచెం దూరం దాటేటప్పటికీ మనం భూపతి రిజర్వాయర్ని రీచ్ అవుతాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే రంప రిజర్వాయర్. దీన్ని భూపతిపాలెం రిజర్వాయర్ అని కూడా అంటారు. ఈ రిజర్వాయర్ వచ్చేసి సీతపల్లె నాగు పైన కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది ఈస్ట్ గోదావరిలో ఉన్న 32 villages డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైనా ఫోటోషూట్స్ ఆర్ ఫొటోస్ దిగాలంటే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అంటే ఈ రిజర్వాయర్ బ్యాక్గ్రౌండ్లో చాలా మౌంటైన్స్ అండ్ అలాగే ట్రీస్ కనిపిస్తుంది. వ్యూ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ మేము ఇక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము మారేడుమిల్లికి.
మేమైతే ఎంత ఎంజాయ్ చేసామో మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ చూస్తే నాకైతే దాకో దాకో మేక ఆ సాంగే గుర్తొచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం భయం కూడా వేసింది, ఎందుకంటే ఆ ఫారెస్ట్లో వెళ్ళడం ఎక్కడ ఏ యానిమల్ వచ్చి పట్టేస్తుందో అని భయం వేసింది యాక్చువల్లీ. మొత్తానికి మేమైతే మారేడుమిల్లి జంక్షన్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇక్కడ అఫ్కోర్స్ తెలిసిందే కదా బ్యాంబూ బిర్యానీ చాలా స్పెషల్, కాబట్టి ఇక్కడ చాలా ఉన్నాయి హోటల్స్ అండ్ రెస్టారెంట్ ట్రై చేయడానికి. అండ్ ఇక్కడ ఒక హోటల్ దగ్గర మేము ఆగి ఇక్కడ మేము లంచ్ చేసాం. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారు ఇక్కడ ఫుడ్ బాగుంటుందని, సో అందుకే మేము ఇక్కడికి వెళ్ళాం. అండ్ మా లంచ్ అయిపోయాక మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం వాటర్ ఫాల్స్ని విజిట్ చేద్దామని. సో అంతకన్నా ముందు కొంచెం మా డ్రామాను చూసి ఎంటర్టైన్ అవ్వండి. అండ్ హార్ట్ ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్తో మేము జలతరంగి వాటర్ ఫాల్స్ని రీచ్ అయిపోయాం. ఇక్కడ వాళ్ళు అయితే టికెట్ చార్జ్ చేస్తున్నారు పర్ హెడ్ 50 రూపీస్ అంట. సో ఆ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. వీకెండ్ కాబట్టి అండ్ దట్టు కార్తీక మాసం కాబట్టి పిక్నిక్స్ ప్లాన్ చేసుకుంటారు కదా జనరల్గా, సో దానివల్ల క్రౌడ్ చాలా హెవీగా ఉంది ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. అండ్ లైక్ మేము వెళ్ళేటప్పటికి సమ్ 10th క్లాస్ స్టూడెంట్స్ అలా వాళ్ళ ఒక 2-3 బస్సెస్లో పిక్నిక్ ప్లాన్ చేసుకొని వచ్చారు. సో ఆల్మోస్ట్ ఆ స్కూల్ అంతా అక్కడే ఉంది, సో అందుకే చాలా క్రౌడ్ అనిపించింది మాకు అక్కడ వెళ్ళడానికి. బట్ అక్కడికి వెళ్ళాక వాటర్ ఫాల్స్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇలా మేము వాటర్ ఫాల్లో కొంచెం సేపు ఎంజాయ్ చేసి మళ్ళీ మేము రిటర్న్ నెక్స్ట్ ప్లేస్కి మేము స్టార్ట్ అయిపోయాం అన్నమాట. చెప్పాలంటే త్రూ అవుట్ ద ఫారెస్ట్ కొన్ని దగ్గర వ్యూ అనేది చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి మాత్రం. అండ్ అక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్, ఫ్రెండ్స్ ఫోటోషూట్స్, ఫ్యామిలీ ఫోటోషూట్స్ అలా చాలా జరుగుతున్నాయి. అండ్ నేచర్ లవర్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అంతే. చూస్తున్నారు కదా రోడ్స్ కొన్ని దగ్గరలో అయితే ఇలా పాడైపోయి ఉన్నాయి, అంటే మొత్తం కాదు కొన్ని దగ్గరలో అయితే ఇలా ఉంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సింది ఎవరైనా. బట్ త్రూఅవుట్ ద జర్నీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఇలా మాకు వెళ్తుండగా ఒక లారీ కనిపించింది నాకు, ఎందుకు ఐ థింక్ ఇట్ ఈస్ ద పుష్ప లారీ అనిపిస్తుంది. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్లోనే నల్లమల్ల ఫారెస్ట్ని విజిట్ చేసాం, కానీ అక్కడ ఘాట్స్ కన్నా ఇక్కడ ఘాట్స్ చాలా హెవీగా ఉందన్నమాట. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అండ్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఈ రోడ్స్లో హెవీ వెహికల్స్ ఎక్కువగా వెళ్తున్నాయి, అంటే లారీ విత్ హెవీ లోడ్స్ అలా వెళ్తున్నాయి. సో ఆ ఘాట్స్ దిగేటప్పుడు అంటే డౌన్కి ఉంటుంది కదా, అది చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మేము ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసాం, ఇక్కడ ఈ హెవీ వెహికల్ ఈ లారీ కనిపిస్తుంది కదా, ఆ లారీ టర్న్ చేయడానికి చాలాసేపు తీసుకుంది, ఆ వెనకాల చాలా వెహికల్స్ అక్కడ స్ట్రక్ అయిపోయాయి అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయాలి. కొత్త డ్రైవర్స్కి అయితే నాకు తెలిసి కష్టమే ఇక్కడ డ్రైవ్ చేయడం. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే మనం రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఈ వ్యూ నుంచి ఏంటంటే మనకి ఘాట్ రోడ్స్ కూడా కనిపిస్తాయి అండ్ అలాగే మౌంటైన్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట, అంటే లైక్ కంప్లీట్ ఫారెస్ట్ కనిపించేలా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి వ్యూ.
అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు హిల్ టాప్ వ్యూకి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే ఒక వాటర్ ఫ్లో కూడా కనిపిస్తుంది. ఆ వాటర్ ఫ్లో నుంచి వ్యూ అయితే అదిరిపోతుంది. అండ్ నేను అనుకుంటున్నా మేబీ ఈ సెట్నే వాళ్ళు పుష్పలో రీక్రియేట్ చేశారేమో అని, అంటే ఈ వ్యూని చూసి అలా అనుకున్నారేమో, అది నా గెస్ మాత్రమే, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ఈ వ్యూలో కూడా మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వీ హ్యాడ్ క్యాప్చర్డ్ సమ్ గుడ్ పిక్చర్స్. అండ్ అది అయ్యాక మేము స్టార్ట్ అయిపోయాం మళ్ళీ భద్రాచలంకి. సో ఇక్కడితో అయితే మన మారేడుమిల్లి ట్రిప్ వీడియో ఎండ్కి వచ్చింది. నెక్స్ట్ వీడియోలో భద్రాచలం అండ్ పర్ణశాల విజిట్ అలాంగ్ విత్ ఇట్ కార్తీక స్నానం అండ్ కార్తీక మాసం దీపాలు ఎలా వదిలేం గోదావరిలో అవన్నీ చూపిస్తా. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఆల్ సూన్. టాటా, బాయ్ బాయ్.